లేవరా పైకి నీ మనసులో ఏమనుకుంటున్నావురా చాలా గొప్పవాడు అనుకుంటున్నావా జమీందారు ఇంటిలోనే సవాల్ చేసి వచ్చావు నువ్వు కూతున్న స్థలం నుంచి నువ్వు తిండే తిండి వరకు ఆ జమీందారు మనిషి చేసిన ముష్టేరా జమీందారిని ఎదిరిస్తే ఏం జరుగుతుందో తెలుసుగా మనం హీనబుద్ధి చూపించామని మన తప్పుగా అనుకోరు ఎక్కడికే వెళ్ళారు నీతో ఉన్న విధవులందరూ వాళ్ళని ఎదిరించి మాట్లాడటమే పాపం అని అనుకునే వాళ్ళు మేము అలాంటప్పుడు మీరెళ్ళి ఛాలెంజ్ చేసుకునొస్తారా మిమ్మల్ని ఉండబాయ ఈ మూకుడికి ఏం తెలుసు సొంత బుద్ధి ఉంటే ఇలా మాట్లాడేవాళ్ళ ఆ సొంత విధవులు చెప్పారు వీడు మాట్లాడుతున్నాడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనాథ విధవులు ఆలోచించి మాట్లాడాలరా అందరూ ఒకటై బాగా ఆలోచించుకొని వాళ్ళని క్షమాపణ పెట్టుకోండిరా లేదంటే పదండ్రా పోదాం సవాల్ చేసే మొహాన్ని చూడండిరా నా చిట్టి తల్లి కోసం దాచిపెట్టా కానీ చిట్టి కన్నా ఈ మట్టే ముఖ్యం ప్రాణన కన్నా గౌరవమే ముఖ్యం బావా నువ్వు ఇచ్చిన డబ్బురా మన కోసం నిర్మానుషంగా ఉంది ఒక్కరూ కనపడటం లేదు కోట్లని మూసేస్తున్నాయి ఏంటిరా అది అయ్యగారు చూసారా అయ్యా నిన్న మీరు చిట్టిన తిట్లకి ఊరంతా భయపడి జమీందారిని క్షమాపణ అడగడానికి వెళ్తున్నారు మిమ్మల్ని తప్పుగా అంచనా వేశారు వాళ్ళు రెండయ్యా ఏం చేస్తారో చూద్దాం అప్పుడప్పుడు వీళ్ళని ఖండించాలయ్యా బేదారుడు చెట్టెక్కి కూర్చున్నట్టు అది ఊరికే తెలుసు కదా ఏంటయ్యా జమీందారు ఇంటికి వెళ్ళి క్షమాపణ అడుగుతారన్నారు ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఏంటి అన్నయ్య ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు ఈ సమయంలో మీరేమైనా మాట్లాడితే పెద్ద గొడవ అవుద్ది రండి కూర్చుని చూద్దాం రండి అన్నయ్య కూర్చో
అరే అందరూ ఇలా ఊరికే ఉంటాయలా సినిమా తీయాలని తీర్మానించాం డబ్బులు కూడా రెడీ అయిపోయింది ఇక ఫటాఫట్ తీసేయాల్సిందిగా రేయ్ వెంటనే తీయడానికి ఇదేమైనా ఫోటోనా సినిమారా ఇది మీ అమ్మ మా అమ్మ కాదు సినిమా అందులో నటించడానికి నటులు కావాలి కదా అదే మన సూపర్ స్టార్ ఉన్నారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి ఈ డబ్బంతా ఇచ్చి సినిమా తీసి ఇవ్వమందాం ఆయనకి ఇవ్వాల్సిన డబ్బు ఎంత తెలుసా కోట్లల్లో ఉంటుంది అయితే కమలా సార్ ఈ డబ్బు అతని మేకప్ కే సరిపోదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అక్కడే నాగార్జున్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఏ బాసయ్య వెంకటేష్ ఎన్టీఆర్ సునీల్ బాబు చాలా కామెడీ చేస్తాడు అఖిల్ నాని విశాల్ కాంతారావు హర్నాజ్ ఏ మనిషి మనిషికి మాట్లాడకండి అయ్యా బావా నువ్వేమంటావు కర్ణ ఏమైనా చెప్పవయ్యా సినిమా గురించి మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటి మనకి డైరెక్టర్ కావాలి అయ్యా పాయింట్ ఎలా పట్టాడో విన్నావా అయ్యా నీ గురించి ఆయన ఎన్ని విధాలుగా అనుకున్నా కూడా నిన్ను మనసులో పెట్టుకునే అలా మాట్లాడాడు ఎవరికి ఏ విషయం తెలుసు కనుక మీరేనయ్యా డైరెక్టరు అవునయ్యా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు చూడండి అవును దానికే ఉంది మన రాఘవేంద్ర గారు ఉన్నారు ఆయన చక్కగా సెక్సీగా సినిమా తీస్తారు అవన్నీ ఒకప్పుడు మణిరత్నం సైలెంట్ గా ఉండు బి గోపాల్ ఇంకెవరినైనా చెప్పవయ్యా మర్యాద లేకుండా పోయింది పద్ధతి పాడు లేదా నాకు ఈ సినిమా అవుతురా నా డబ్బులు నేను తీసుకుపోతాను ఇచ్చేయండి నా డబ్బులు తీసుకుంటాను రా అంతే ఇదిగోరా నేను పెట్టింది నేను తీసుకుంటున్నాను రా అంతే ఈ ఒక్క రూపాయికేనా ఇన్ని మాటలు ఇది ఇక్కడ పెట్టేసి నువ్వు ఎవరెవరిని చెప్పావు వాళ్ళని వెళ్ళి కలిసాయి నా అవసరం మీకు వస్తుంది మళ్ళీ మీరే నా దగ్గరికి వస్తారు అయ్యా మంచి చెడ లేకుండా మాట్లాడుతున్నాడు మీరే వెళ్ళి చెప్పండి అయ్యగారు మీరే ముందు నుంచి అన్ని చేయాలి మీ గౌరవాన్ని కొంచెం వెనకబెట్టండి అయ్యా ఇంకా కూర్చునే ఉంటారేటి మీరు లేవండి లేవండి లేవన్నా లేవండి ఏవయ్యా మన సుకుమార్ ఎన్నో ఏళ్ళుగా సినిమాలో కదా ఉన్నాడు వాడిని డైరెక్టర్ గా పెడితే ఎలా ఉంటుంది రండి మీరేంట్రా ఇక్కడేం చేస్తున్నారు ఊర్లో చిన్న ముఖ్యమైన విషయం రా ముందు ముందు బయలుదేరు సాధించకుండా ఈ సూపర్ సుకుమార్ ఎక్కడికి రాడ్రా చాలా ఎమర్జెన్సీ అర్జెంట్ అయితే అక్కడే పోయిండొచ్చుగా రే నువ్వు వచ్చి తీరాలరా వేరే దారి లేదు నా దారే వేరు ఏంట్రా ఎవరి చోటుకొచ్చి ఎవరి దగ్గర సౌండ్ ఇస్తున్నారు చేసేస్తాను ఎత్తు వెళ్దాం అంటే మన సమస్య తీరాలంటే ఒక సినిమా తీయాలి సినిమా తీయడమే మామూలు విషయం కాదు ఒక సినిమా తీయాలంటే వాటి వాటికి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అది ప్రభుత్వమా లేదా గవర్నమెంటా కాస్త అర్థం ఏంటంటే చెప్పు సరిపోయింది ఏంటి మొహం చూస్తున్నారు కంపెనీయా ప్రైవేటా అని అడుగుతున్నారు డిపార్ట్మెంట్ అంటే సినిమాలో ఒక్కో పని చేయడానికి మొత్తం 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి ఓరి మూర్ఖులారా వాళ్ళు క్రాపు క్రాపు అంటున్నాడు అంటే అది అర్థం కాలేదా అరే వీడి కాస్త తెలివైన వాళ్ళలో ఉన్నాడే అన్నా మొత్తం మీరే చెప్పండి నా దగ్గరికి వచ్చి ఎన్టీఆర్ క్రాప్ కావాలి నాగార్జున క్రాప్ కావాలి రవితేజ క్రాప్ కావాలని అంటారు అదే అతను అడుగుతున్నది బాబు అది 24 కాదు 30 సరిగా చెప్పండి అయ్యో క్రాఫ్ట్స్ అంటే సంఘాలు సంఘం అంటే సమస్యలే కదా వాళ్ళెవరు ఏమేం చేస్తారో చెప్పు వాటికి మేము ఏర్పాటు చేస్తాం ఒక మేకప్ మ్యాన్ కావాలి మేకప్ మ్యాన్ ఆయన చేసే పని ఏంటి హీరో హీరోయిన్ ని అందంగా చూపించాలిగా అందుకు అంతే కదా మన ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఆయన మేకప్ మ్యాన్ పెట్టుకో ఇతన్న గోవిందన్న మీరు ఓకే అయిపోయారు రండి ఇంకా ఎవరెవరు కావాలి బట్టలన్నీ ఇస్త్రీ చేసి వేస్తారు ఊర్లో వాళ్ళు బట్టలన్నీ ఉతికారేసింది మన అన్నయ్య అన్నయ్య ఏంటి ఇలా నిలబడుతున్నారు ఊర్లో ఉన్న గోచుకూటలన్నీ ఈయన ఉతుకుతారు ఇంకెవరు కావాలో చెప్పండి కెమెరామెన్ ఫోటోగ్రాఫర్ అన్న రండన్న వచ్చేసాను మనిషే ఈ ఊరికి పక్కన ఊరికి అన్ని ఊర్లకి శుభకార్యాలకి ఆ శుభకార్యాలకి అన్నిటికి మన అన్నే కెమెరామెన్
అన్నా ఓవర్ డిమాండ్ ఎవడీడా ఒక కాపీ 30 రూపాయలు చెప్పనే అన్న తమ్ముడు ఏం అడుగుతున్నాడు అవన్నీ టప్పక టప్పక సరే సరే ఇంకెవరు కావాలి ఇంకెవరు కావాలి కట్టేవారా చే 10 సంవత్సరాలుగా సినిమాలో ఉన్నాడు ఆర్చి కట్టేవాడిని చెప్పలేకపోతున్నాడే ఏమయ్యా పందిరేసే ఆయన ఆయన ఏమడుగుతారా దాన్ని చేసి పెట్టు ఇంకా మరెవరు కావాలో చెప్పు 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 స్టంట్ మాస్టర్ అలా అంటే ఫైటింగ్లు చేస్తారు కదా కుస్తీ నేర్పించేవారా ఊరికే కుస్తీ నేర్పించే కుస్తీ అయ్యోరున్నారుగా మేసాన్ని ఎలా దిప్పుతున్నారో చూడండి మందేసి రంగంలోకి దిగారంటే ఊరే దద్దరిల్లిపోతుంది అయ్యోరా రా అయ్యోరా ఇంకా ఇంకా కొరియోగ్రాఫర్ ఏంటి సోరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ రా డాన్స్ మాస్టర్ మన బామర్ది ఉన్నాడుగా నాటకంలో బఫూన్ వేషం వేశారంటే ఇరగదీస్తాడు అనుకో చూడండి చూడండి ఎలా ఉంది ఎలా ఉంది సూపర్ సూపర్ అదిరినరుకో సూపర్ తర్వాత తర్వాత ఇంకా ఇంకా ఎవరు తర్వాత ఇంకా ఎవరు చెప్పు మ్యూజిక్ డైరెక్టర్ రా మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా చక్రవర్తి కేవి మహాదేవన్ ఆయన ఎప్పుడు అంతే ఎంఎస్ విశ్వనాథం ఇదంతా నీకు కొత్త ఇదంతా అలవాటైపోయిందిరా ఇప్పుడు నీకు ఏం కావాలి మ్యూజిక్ డైరెక్టరే కదా అనా రా అన్న వచ్చే అన్న అన్న వాగించే వాగుడికి ఊరే దద్దరిల్లిపోతుంది అన్న తమ్ముడు అడిగే పాటని అలాగే మీరు ఆదరుగొట్టి చేయాలి డైరెక్టర్ ఇంకేం కావాలి మనకి ఆర్టిస్ట్ సెలెక్షన్